있는데 약간 있는 느낌. 그냥 살았으나. భద్రం జాగ్రత్త రాదు కూడా అది పేజ్ వాళ్ళు సార్ అది ఇది పేజ్ వరకు మొత్తం కృష్ణా జలాలను ఈ అనంతపురం కరూరు జిల్లాకు తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. మరి ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 3 లక్షల పైచిలకు ఎకరాలకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో రూపకల్పన చేయబడినటువంటి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీరు తీసుకొచ్చి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో తప్పుకోకుండా జిల్లాలో ఉన్నటువంటి అంద్రీనవ కాలువ వెంబడి ఉన్నటువంటి చెరువులన్నింటికి కూడా నీళ్లు ఇవ్వడంతో పాటు మరి ఇంత మునుపు నిర్దేశించుకున్న ప్రకారం ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వాలనేది ఒక ఆలోచన. మరి దాన్ని ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి సాకారం చేసే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. 2-3 రోజుల్లో జీడిపల్లి రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండిన వెంటనే మరి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి మరి గొల్లపల్లి రిజర్వాయర్కు మరి అలాగే మారాల రిజర్వాయర్కు చెర్లోపల్లి రిజర్వాయర్కు మరి వీటన్నింటికి కూడా నీళ్లు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. 2-3 రోజుల్లో ఈ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కూడా పంపింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. సార్, ప్రధానంగా ఈ జిల్లాలో అంటే గత ఏడాది కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఈ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు వదులుకునే విషయంలో ఎంపీల మధ్య కానీ ఎమ్మెల్యేల మధ్య కానీ ఉన్న ఒక ఆధిపత్య పోరు వల్ల ఈ జిల్లాలో ప్రధానంగా చీనీ రైతులు చాలా నష్టపోయారు. అది మీరు కూడా చూసుకుంటారు. ప్రతిపక్షంలో ప్రధానంగా ముకుందాపురం కావచ్చు, ఈ మరుపుల ఏరియా కావచ్చు, కొన్ని మండలాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కనీసం మీరైనా ఒక ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చెరువులను నింపే ప్రయత్నంలో అందరూ కూడా సమన్వయంతో పనిచేసే అవకాశం ఉందా సార్? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు వచ్చాయి. మరి ఈసారి ఈ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మాకు 12 సీట్లు రావడం మరి దురదృష్టవశాత్తు మా నాయకులు గౌరవనీయులు విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ ఓడిపోవడం జరిగింది. తప్పకోకుండా ఈసారి ఏదైతే అంద్రీనీవ ద్వారా వచ్చే నీళ్ళన్నింటినీ కూడా కాల వెంబడి తీసుకెళ్లి అన్ని నియోజకవర్గాలకు సమ ప్రాధాన్యం కల్పించి హెచ్చు తగ్గులు లేకోకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దీని తర్వాత ధర్మారం కుడికాలకు సంబంధించి కూడా అంటే పీఏబీఆర్ మనం ఏదైతే పీఏబీఆర్ నుంచి కూడా ధర్మారం కుడికాలకు నీళ్ళు వదలాల్సింది. ధర్మారం అంటే మధ్యలో మాత్రమే నీళ్ళు వదులుతున్నారు, ధర్మారం పోయే పడి చివరి వాళ్ళకి నీళ్ళు అందట్లేదు. ఆయకట్టు ఇటు గార్లదిన్న కావచ్చు, సినిమాలు కావచ్చు, ఇది ఈ నియోజకవర్గంలో కూడా సేమ్ పరిస్థితుంది. అసలు ఈ నీళ్ళని ఐఏబీ మీటింగ్లో ఒక అసలు ఎంత మన జిల్లాకి ఎన్ని టీఎంసీ నీళ్ళు వస్తున్నాయి, దీన్ని ఏ పద్ధతిలో మనం పంచుతున్నా విడుదల చేస్తామనే అది ఎంత ఐఏబీ మీటింగ్లో డిస్కస్ చేస్తాం. దాదాపు హెచ్ఎల్సీ కెనాల్ ద్వారా 25 టీఎంసీల వరకు మనకు నీళ్లు రాబోతున్నాయి. గతంలో కూడా జరిగింది. వాటన్నింటినీ కూడా మరి ప్రాంతాల వారీగా ఇంత మునుపు ఏ మాదిరి మరి జీబీసీకి మిగిలిన వాటికి అన్నిటికీ ఏ మాదిరి అలొకేషన్ ఉందో వాటన్నింటిపైన చర్చించి మీటింగ్లో నిర్ణయాలు తీసుకోబడతాయి. మరి ఆయకట్టుకు ఏదైతే ఉందో హెచ్ఎల్సీ కింద ఆయకట్టుకు తప్పకోకుండా నీళ్ళు ఇస్తాం. తప్పకోకుండా గౌరవ మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ఆయనకి తెలియజేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ గ్రామానికి మొదటి విడతగా 15 కోట్ల రూపాయలు పునరావాసం కోసం విడుదల చేయడం కూడా జరుగుతోంది. తప్పకోకుండా ఈ గ్రామ
లో ఉన్నటువంటి మరి ఏదైతే సమస్య ఉందో, మరి ఊట సమస్య కానీ మిగిలిన పునరావాసానికి సంబంధించిన సమస్య ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా నెరవేరుస్తాం.